15 నిమిషాలు సమయం ఇస్తే నరికిశాంతం సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్యా సవాల్ చేస్తే మీ అయ్యా తోక ముసుకొని అన్ని ముసుకొని ఇట్లా అన్నాడు. ఇవాళ నేను వినా, మా కార్యకర్తలను వినం, అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్, వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది, నీ ప్రభుత్వ అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవండి, అయ్యేడవేండు, ఏడవేండి, నీ అయ్యా నువ్వేడవేను, నీ అయ్యేడవేండు. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూత్ పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విడవలే. పాప ఆ పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి. పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మురుకుడు ఇరగొట్టిండో, నా డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఇంత టార్చర్ చేశారు పెద్ద నన్ను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాయకాయలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు, నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు, పారాషూట్ లీడరు, పైకి ఊడిపడ్డ పారాషూట్ లీడరును ఫెయిల్యూర్ కొడుకువు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి, లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్కనొచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటు కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ అన్ని ముడతల షర్టు చూపట్టన్న ఫోటో అందరికి చూపట్టా, నీ ముడతల షర్టు రబ్బర్ చెప్పులు, రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టన్నా అందరికి. నువ్వా నా గురించి మాట్లాడేది? రమన్, మీ అయ్యా రమన్, సవాల్ చేస్తున్నా రమన్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెమ్లవాడ గుడి దగ్గరన, కొండగట్టు గుడి దగ్గరన నేను చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని ముసుకొని ఇంట్లో వాడు. నీ అహంకారం మీద చూపడితే ఎవడు ఒప్పుకోడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ, పిలిచి లోపడు పిలిచాడు. ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనంటాడు. ఈ పంట మరి చెప్తా, బట్టలు ఊడేసి కొడతాం ఒక్కొక్కని, బట్టలు ఊడేసి కొడతాం. మీ జాగిరి కాదీడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదీడ దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు, దొంగ బతికే మీ దొంగ బతికే అన్ని అబద్ధాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు ఎస్ బండి సంజయ్ బీజేపీ వాళ్ళని అలా హిందూ అని చెప్పుకుంటారు మీరు? ఇలా అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు, మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని, నీకు హిందూ అని చెప్పించడం మేమే నేర్పించాం, నీకు నీ కుటుంబానికి నీ అయ్య కూడా మేమే నేర్పించినాం. అంత మీ అయ్య హిందూ అని చెప్పుకున్నాడు, హిందూ కానీ బొందు కంటే బొంద పెట్టిర్రు, దాని దమ్మెంతో చూపెట్టినాం. ఎన్నికల్లో గెలిచాం, 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమ్మని గెలిపించారు మమ్మల్ని. నోరు అద్దులు పెట్టుకోమంటారు, అహంకారం పనికిరాదు మనిషికి, అహంకారం పనికిరాదు మనిషికి. ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఎవరు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు.
మొన్నటి దానికే అధికారులు మీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు. అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది, మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము, కొబ్బరికాయలు కొట్టింది మీరు, అభివృద్ధిని అడుగుకున్నది మీరు. ఇప్పటికైనా అహంకారం పనిచేరి మీ ప్లేస్ థర్డ్ ప్లేస్, మీకు డిపాజిట్ రాదు, మీ పార్టీ నాకు గర్కా నాకు ఘాట్కా. అరే ఇక్కడ లేదు అక్కడకి ఈయనకి ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పారు, ఈయనకి వేస్తే ఏమొస్తుంది? మళ్ళీ గవే లేఖలు రాసుడే కదా, నువ్వు లక్షలు లేఖలు రాస్తే ఏమొచ్చింది? ఇవాళ ప్రజలు బండి సంజయం గెలిపిస్తున్నాయి కదా, 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది చెప్పుకోలే, చెప్పుకునే అవకాశం లేకుండా. ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా, అధికారులు మీ వాళ్ళే, మీ బెదిరించే వాళ్ళే, అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది. గీతే ఎగ్జాంపుల్, 150 కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులను బెదిరించి సార్ బండి సంజయం బిలవద్దని చెప్పి నేను లేదు కొబ్బరికాయ కొట్టారు. ఇది ఉదాహరణ కాదా? ఇది ఇప్పటికైనా ఏది పడుతుంది మొరుగుతే అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద తిరిగావు రాసిపెట్టుకో, నీ రోడ్ల మీద తిరిగావు, నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు, నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. నీ అహంకారంతో మీ పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారం పిలవడానికి భయపడ్డా నేను, వీళ్ళు ఏం వాతాడు, ఏది పడుతుంది వాతాడు, ఆయన ఫేస్ చూస్తేనే అహంకారం. ఈయన తోడు లేదు ఉంటా, మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వ నాశనం అయిపోయిందని ఎవడిగా నేను. ధన్యవాదాలు అన్న. కేసీఆర్ ఉండండి, వద్దు ఆయన ఇడు, ఆయన ఇష్టం. నేను కదా నేను ఆయన కన్నరా పాస్పోర్ట్ వస్తాను ఏమన్నా, ఆయన ఇష్టం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి మొదటిదాకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయిన వాళ్ళు, అబద్ధాలు చెప్పి సక్సెస్ అయినారు. ఇప్పుడు ఏం సార్ వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పండి.